హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా టుడే జనవరి నుండి ఆగస్ట్ మంత్ దాకా ఉన్న జిఐ ట్యాక్స్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ తెలుగులో భౌగోళిక సూచిక అంటారు వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం టూ థౌజండ్ నైన్టీన్ జిఏ ట్యాక్స్ సపరేట్ వీడియో చేశాను ఎవరికైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానో అక్కడ నుండి చూడొచ్చు అలాగే టాపిక్ వైజ్గా కరెంట్ అఫేర్స్లో చాలా వీడియోస్ అయితే ఇప్పటికే అప్లోడ్ చేశాను ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానో అక్కడ నుండి మీరు చూడొచ్చు ఓకే మనకి ఏదైనా స్పెషల్ ప్రోడక్ట్స్ అనేవి కొన్ని కొన్ని ప్లేసెస్లో స్పెషల్ ప్రోడక్ట్ ఫేమస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి భౌగోళిక సూచిగా జిఏట్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిగా సొహరాయ్ కోవర్ పెయింటింగ్ ఫ్రమ్ జార్ఖండ్ స్టేట్ గాట్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ ట్యాగ్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ సొహరాయ్ కోవర్ పెయింటింగ్కు భౌగోళిక సూచిక ట్యాగ్ జిఐ ట్యాగ్ అయితే లభించింది నెక్స్ట్ పుట్టపాక తెలియ రు తెలియ రుమాల్ ఫ్రమ్ తెలంగాణ గాట్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుట్టపాక తెలియ రుమాలకు కూడా ఈ భౌగోళిక సూచిక ట్యాగ్ జిఏ ట్యాగ్ అయితే లభించింది నెక్స్ట్ చక్ హావో ద బ్లాక్ రైస్ ఆఫ్ మణిపూర్ గాట్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మణిపూర్ రాష్ట్రానికి చెందిన చక్ హావో అంటే ఇది ఒక రకమైన బ్లాక్ రైస్ నల్ల బియ్యం దీనికి కూడా భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించింది నెక్స్ట్ గోరఖ్పూర్ టెర్రకోటా ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ గాంట్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గోరఖ్పూర్ టెర్రకోటా అనే ప్రోడక్ట్ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ గోరఖ్పూర్ టెర్రకోటా కూడా భౌగోళిక సూచిక ట్యాగ్ అనేది లభించింది నెక్స్ట్ కోవలపట్టి కడలాయ్ మిఠాయి ఫ్రమ్ తమిళనాడు హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ మనకి కోవలపట్టికి చెందిన కడలాయ్ మిఠాయి ఇది ఒక స్వీట్ దీనికి సంబంధించి కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ కడలాయ్ మిఠాయి కూడా భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించింది తంజావూర్ నెట్టీవర్క్స్ అండ్ ఆరంభ వుడ్ క్యార్వింగ్స్ ఫ్రమ్ తమిళనాడు గెట్స్ ద జిఏ ట్యాగ్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ తంజావూర్ నెటీవర్క్స్ మరియు ఆరంభూర్ వుడ్ క్యార్వింగ్స్ కూడా భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించింది నెక్స్ట్ కాశ్మీర్ సాఫ్రాన్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బీన్ గివెన్ ద జీఏ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కాశ్మీరీ కుంకుమం కూడా మనకి భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించింది నెక్స్ట్ గోవా ట్రెడిషనల్ ఫెస్టివ్ స్వీట్ డిష్ కాంజీ స్పైసీ హర్మాల్ చిల్లీస్ అండ్ మై మైండోలీ బనానా లేదా మొరియా బనానాస్ అని కూడా పిలుస్తారు హ్యాస్ అప్టైండ్ ద జియోగ్రఫికల్ ఇండక్షన్ జిఏ ట్యాగ్స్ గోవాకి సంబంధించి సాంప్రదాయ పండగ తీపి వంటకమైన కాజం అలాగే కారంగా ఉండే హర్మాయ్ చిల్లీస్ హర్మాయ్ మిరపకాయలు అలాగే మైండోలీ అరటి ఓకే లేదా మొయిరా అరటి మనకి బనానా అంటారు మొయిరా బనానా దీనికి సంబంధించి మనకి ఈ మూడు ప్రోడక్ట్స్ గోవాకి చెందిన మూడు ప్రోడక్ట్స్కి కూడా భౌగోళిక సూచిగా జిఏటాగ్ అయితే లభించడం జరిగింది సో ఇది మనకి ఓవరాల్గా జనవరి నుండి ఆగస్టు దాకా ఉన్న జిఏ ట్యాక్స్ అనేవి ఒకసారి చూసినట్లయితే చెక్ హావో బ్లాక్ రేస్ ఆఫ్ మణిపూర్కి అలాగే గోరఖ్పూర్ టెర్రకోట ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించి అలాగే కోలిపట్టి కడలాయి మిఠాయి తమిళనాడు స్టేట్కి సంబంధించి తంజావూరు వాక్స్ తమిళనాడు స్టేట్ అలాగే ఆరంబూర్ వుడ్ కార్వింగ్స్ ఫ్రమ్ తమిళనాడు కాశ్మీర్ సాఫ్రాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పుట్టపాక తెలియారు మాల్ ఫ్రమ్ తెలంగాణ సొహరాయ్ కవర్ పెయింటింగ్ ఫ్రమ్ జార్ఖండ్ అలాగే మనకి కాజిమ్ అనే స్వీట్ హర్మాల్ చిల్లీస్ ఇది వెజిటబుల్ కేటగిరీ మొయిరా బనానాస్ ఇది మనకి ఫ్రూట్స్ కేటగిరీ గోవాకి చెందిన ఈ మూడు ప్రోడక్ట్స్కి కూడా రీసెంట్గా అయితే జిఏ ట్యాగ్ రావడం జరిగింది ఇది ఓవరాల్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఇంపార్టెంట్ జిఏ ట్యాగ్స్ అనేది సో టూ థౌజండ్ నైన్టీన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే టాపిక్ వైజ్గా అప్పటిదాకా అపాయింట్ చేసిన అపాయింట్మెంట్స్ అవార్డ్స్ ఇలాంటి వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నేను మీరు చూడొచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ